చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఎంత తింటున్నారో ఎంత మోసాలు చేస్తున్నారో ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో ఇన్ని ఈనే లెక్క చెప్పి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి చేస్తారంటాడు. నాకు ఇప్పుడు అర్థం కాలండి, నేను ఎంపీ చదువుకున్నా ఎంఫిల్ చదువుకున్నా ఇంకేదో చదువుకున్నా నాకు అర్థం కాల. పోనీ ఇన్ని తిట్టావు కదా, ఇన్ని తప్పులు వాళ్ళు చేశారని నువ్వు అంటున్నావు కదా, పోనీ ఇన్ని తప్పులు జగన్ ఏమైనా చేశాడా పోనీ నీకు అదన్నా చెప్పు. వాళ్ళ దొంగలు నేను కూడా చెప్తున్నా నువ్వు చెప్పినట్టుగానే, టీడీపీ అయిన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, అవినీతి పనులు, ఇతరేం చేశాడయ్యా జగన్ గారు నీకు, ఇన్ని మాటలు అన్నాడు ఎప్పుడన్నా, మీ ఇంట్లో వాళ్ళని తిట్టించాడా, నేను అవమానించాడా? నువ్వు పద్దాకా తిట్టి 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 చేస్తున్నావు. ఏది రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల రౌడీలు ఇవన్నీ అంటే చాలా పద్దాగా తిడుతుంటే ఎప్పుడో ఒకసారి ఒక మాట అన్నాడు అంతే జగన్ అంది. ఇప్పుడు అది ద్వేషంగా పెట్టుకొని అంత దుర్మార్గుల్ని జైల్లోకి వెళ్ళినా కూడా నేను బయటికి తీసుకొస్తా అని నువ్వు అంటున్నావంటే నాన్న, మరి ఇప్పుడు నిన్ను ఏమనుకోవాలి అసలు? ఏ కేటగిరీ కింద రాజకీయ నాయకుడివి? ఇది ఇంక పక్కన పెట్టి చెప్తా, ఇక్కడ ఈ మేడం ఉన్నారు కదా, ఇద్దరు అత్తాకోడళ్ళు, ఈ అత్తాకోడళ్ళకి తెలుసు నువ్వు ఎలా తిట్టావు. వాళ్ళేమన్నారు, మాయన మంచోడు అని ఆమె, మాయన ఇంకా మంచోడు అని ఈమె, ఢిల్లీ పారిపోలేదు పని కోసం వచ్చాడని బ్రాహ్మణి, మా ఆయన జైల్లో ఉండి కూడా ప్రజల కోసం ఆలోచిస్తున్నాడు, మా నాన్న మా ఆయన జైల్లో ఉండి ప్రజల కోసమే థింక్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళే కదండి అన్నం పెట్టడానికి, అన్నం తిని టక్కర మూలకి వెళ్ళిపోయి మళ్ళీ ఇటు కూర్చున్నాడు. ఏంటండి అటు కూర్చున్నాడంటే, ఏం లేదు ప్రజల గురించి ఆలోచిస్తున్నాను నేను. చూడండి మా ఆయన ఇప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళి చూడండి జైల్లో, అక్కడ కూర్చొని నా ప్రజలు నా ప్రజలు నా ప్రజలు అంటున్నాడంట. ఈమెకి ఈమె చూసిందంట వాళ్ళ ఆయన ఇట్లా నా ప్రజలు నా ప్రజలని. ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళ మొగుణ్ణి అంటే బ్రహ్మిణి గారి మొగుణ్ణి ఎంత అవినీతిపరుడో ఇప్పుడే మళ్ళీ రిపీట్ చేశాం మీకు, అది ఆమెకు తెలుసు. ఎన్టీ రామారావు వెన్నుపోటు పుడిచి లాక్కున్నాడు అని అన్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుని, అది తెలుసు. ఇద్దరు ఆడాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళ మొగుళ్ళ గురించి అంత తిట్టాడు. తిడితే వీళ్ళిద్దరూ ఎంత తెలివిగల వాళ్ళంటే పవన్ కళ్యాణ్ వెల్కమ్ అని పిలిచారు. అది వెంటనే పరిగెత్తుకొచ్చి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. ఎవరు? ఈ పక్క బ్రహ్మిడి గారు, ఈ పక్క భువనేశ్వరి గారు, పక్కనే మన పవన్ కళ్యాణ్ గారు, ఈ పక్కనే అమాయకంగా ఎడు చూస్తూ బాలకృష్ణ గారు. ఆ ఫోటో మీరు చూసి ఉంటారుగా, జనం అంతా చూశారు. మీ మొగుళ్ళని అంత అమ్మనాబోతులు తిట్టి కబడ్దారని ఎంత ఘోరంగా మీ రామారావు చెప్పారు ఇన్ని మాటలు అంటే, అయినా కూర్చొని పవన్ కళ్యాణ్ టీ తాగుతారా జ్యూస్ తాగుతారా? నేను అనుకున్నాను ఆయన పిలిస్తే నా మొగుడు తిడతావా, ఏ హక్కుంది నీకు, ఏ ఆధారాలు ఉన్నాయి అంటావేమో అనుకున్నాను నేను. బ్రహ్మిణి అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది కదా, చిన్న అమ్మాయి కదా, నా హస్బెండ్ని ఇలా అంటావా, కబడ్డారంటావు నువ్వు, ఇన్ని క్వశ్చన్లు వేస్తారనుకున్నా అవేమేలా. పవన్ కళ్యాణ్, మా ఆయన చాలా అవినీతిపరుడు బలి చెప్పావు. పవన్ కళ్యాణ్, మా ఆయన చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ, మీరు బలి చెప్పారు పబ్లిక్లో, ఇది అన్నారా ఆయనతో? ఏమన్నారు? మీరు ఏవైనా అనగలరు, అతనికి మక్కడే కూర్చోబెట్టి బిర్యానీ పెట్టగలరు, స్వీట్స్ తినిపించగలరు, ఇంకా ఇంకా నాలుగు మూడు ఉంటే తిట్టావా పవన్ కళ్యాణ్ మా ఆయన్ని, బలి తిడతావు నువ్వు, ఇట్లా అన్నారు కదా అంటారు మీరు. ఎందుకు తెలుసా? పవన్ కళ్యాణ్ పిచ్చోడు కాబట్టి, అమాయకుడు కాబట్టి. అతను వస్తే బాబు నన్ను పిలిచారా అడిగారు, నేను మీ మా తిట్టారా మీరు? ఎస్ నేను తిట్టా, మీ ఆయన మంచోడు కదా. ఆ మేము కూడా అదే అంటున్నాం పవన్ కళ్యాణ్ మంచోడు కాదని చెప్పా, జైల్లోకి వెళ్ళి ఇప్పుడే ఏం బుద్ధి వచ్చింది పవన్ కళ్యాణ్ తిట్టాడు నీకు నుంచి బుద్ధిగా ఉండు అని చెప్పారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు పిలిచారు కదా, నెక్స్ట్ ఎలక్షన్లో మీ ఆయన ఆయన కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేసి నెక్స్ట్ ఆయన కూడా గెలిపిస్తావా? సరే లేడీస్ అడిగారు కదా, మీ ఇద్దరు మాటిస్తున్నా, నెక్స్ట్ నుంచి మీతో సపోర్ట్ చేస్తా. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, జ్యూస్ తాగుతావా? లేదు లేండి మళ్ళొస్తాం ఈసారి ఇంకో తాగుతా అని వెళ్ళిపోయాడు. ఎందుకు వీళ్ళకి తెలివిగలంటే పవన్ కళ్యాణ్
ఇట్ట అమాయకుడు ఇట పిచ్చి పిచ్చికి బాగుతూ ఉంటాడు అది మనం పట్టుకోకర్లా. ఆయన మనం కలుపుకున్నాం అనుకో కాపు ఓట్లు ఉంటాయి కదా మనకు విదిల్చుకుంటే మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అని అత్తాకోడళ్ళు ఎంత రెస్పెక్ట్గా పిలిపించి టీ తాపిచ్చి అంత రెస్పెక్ట్గా పంపించారు. ఇది వీళ్ళిద్దరు చేస్తున్న ఈ డ్రామా. లేకపోతే ఇంత ఘోరంగా తిడితే చూశారుగా మీరు అతను ఎడతిట్టాడు లోకేష్ని ఎండు పొట్టు తాడని చంద్రబాబు అన్నారు కదా. ఇన్నంటే కనీసం మా కమ్మ మీడియా ఉంది కదా, రామోజీరావు కానీ రాధాకృష్ణ కానీ బిఆర్ నాయుడు కానీ ఈ ముగ్గురు హేయ్ ఎంత ఘోరంగా అంటున్నావు నువ్వు అతను లోకేష్ బాబుని నో హీ ఈజ్ హానెస్ట్ అన్నారు. ఇప్పుడన్నా ఒక్క మాట అయినా ఖండించారా? అస్సలు ఖండించరు. ఉత్సా పవన్ కళ్యాణ్కి తిరిగి సమాధానం చెప్పాలా, అవినీతిపోడు కాదు మా లోకేష్ అంటే ఆ ముగ్గురికి ఇది. వీళ్ళిద్దరికి గజ గజ గజ. ఎందుకంటే మళ్ళా కాపు ఓట్లు పోతాయి కదా, అతను ఇద్దరు తిరిగితే ఏయ్ మా ఓట్లు ఉండే వద్దు ఇంకా బాగా తిట్టు ఇంకా బాగా తిట్టు మా ఆయన ఏ మా ఆయన్నే బాగా తిట్టు అత్తయ్య ఎంత ఎక్కువ తిట్టింది మా ఆయన్నే ఇన్ని తిట్టారు కదా. నేను ఒక్క మాట కూడా అనలేదు కదా. ఇదే ఏసీపీ జడ్జి గారు ఏమైతే పవన్ కళ్యాణ్ అవినీతిపరుడు అన్న ఆ పవన్ కళ్యాణ్ ఎలా